అవుతుందంటారు. ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి చికిత్సా విధానం. పార్థా డెంటల్ క్లినిక్స్ 44 క్లినిక్స్ ఉన్నాయి 3 రాష్ట్రాల్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి, పార్థా డెంటల్ 44 క్లినిక్లు నడుపుతోంది. మా దగ్గర 140 మంది డాక్టర్ల టీం ఉంది. సో మేము పార్థా డెంటల్ పెట్టింది పేరంటే అందమైన చిరునవ్వును క్రియేట్ చేయడానికి కానీ, ఈ స్మైల్ డిజైనింగ్ కానీ, లేదా కాస్మెటిక్ డెంటిస్ట్రీ అన్నా, లేదా ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నా, ఆధునిక దంత వైద్యాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నటువంటి సంస్థల్లో పార్థా డెంటల్ హాస్పిటల్స్ ఒకటి. సో స్మైల్ డిజైనింగ్ అనే ఈ చికిత్స పార్థా డెంటల్తోనే బాగా పాపులర్ అయింది అని చెబుతాను ఎప్పుడు. ఎందుకంటే ఈ పలు వరుసలో ఉన్న చిన్న చిన్న లోపాలను ప్రతి ఒక్కరు సరిచేసుకుని అందమైన చిరునవ్వు ప్రతి ఒక్కరికి ఉండాలా అని మా డాక్టర్లు వాదిస్తూ ఉంటారు. సో అందమైన చిరునవ్వు వాళ్లకు వీళ్లకు అని తేడా లేకుండా, చిన్న వయసు పెద్ద వయసు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని, లేదా దీన్ని సాధించుకోవడం ఒకప్పుడు అందమైన చిరునవ్వు అంటే కేవలం కొంతమంది మాత్రమే ఉంటుంది, అందరికీ సాధ్యం కాదనే రోజుల్లో నుంచి ఎవరైనా అందమైన చిరునవ్వు పొందవచ్చు. ఈ చిన్న చిన్న లోపాలు ఏవైతే పలు వరుసలో ఉంటాయో వీటిని సరిచేసుకుని మరింత అందంగా నవ్వచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పాం. కొన్ని లక్షల కేసులు మేము ఈ 15 సంవత్సరాల సమయంలో అందమైన చిరునవ్వును తీసుకురావడానికి చికిత్సల్ని మా స్పెషలిస్టుల టీం చేయగలిగింది. సో కాబట్టి ఈ స్మైల్ డిజైనింగ్ అనే ఈ ప్రక్రియ ఏదైతే ఈ కాస్మెటిక్ దంత వైద్యంలో అందమైన చిరునవ్వు కోసం చేసేటువంటి ప్రక్రియలో ఒకటైనటువంటి ఈ స్మైల్ డిజైనింగ్ ఏదైతే ఉందో, ఇది పార్థా డెంటల్ పేటెంటెడ్ యాక్టివిటీ లాగా కూడా తయారైంది. అందువల్లనే దీని గురించి ఎక్కువ మంది ప్రశ్నిస్తూ ఉంటారు. మా 44 బ్రాంచుల్లో కూడా ఈ అందమైన చిరునవ్వు కోసం చేసుకునే స్మైల్ డిజైనింగ్ ప్రొసీజర్లు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మాకు. సో చాలా మంది షార్ట్ పీరియడ్ లో స్మైల్ డిజైనింగ్ కోరుకుంటారు, లేకంటే ఇప్పుడు మ్యారేజ్ ఉంది, ఒక 1 మంత్ టైం ఉంది అనగా మాకు ఇలా టూత్ ఏదో ఒక డిఫెక్ట్ ఉంది, సో స్మైల్ డిజైనింగ్ కోసం వస్తూ ఉంటారు. సో అంత షార్ట్ పీరియడ్ లో దాన్ని చేయడం అవుతుందంటారా? అసలు ఎంత ప్రాసెస్, ఎంత టైం తీసుకుంటుంది దీనికి? సాధారణంగా ఇప్పుడు ఈ స్మైల్ డిజైనింగ్ ప్రక్రియలన్నీ కూడా షార్ట్ టైమ్ లో కంప్లీట్ అయ్యేవండి. ఒకప్పుడు అందమైన చిరునవ్వు కావాలంటే సంవత్సరాలు చికిత్స చేయించుకోవాలనే రోజులు పోయినాయండి. ఇప్పుడు అలా కాదండి, కేవలం 2 లేదా 3 సిటీ వారం రోజులు 10 రోజుల లోపల ఎటువంటి సమస్యనైనా సరిచేసుకోగలిగిన చికిత్సా విధానాలు బాగా వచ్చినాయని చెప్పాలి. ఉదాహరణకి పళ్ళ మధ్య సందులు ఉన్నాయి. పళ్ళ మధ్య సందుల్ని 1-2 గంటల్లో, అంటే ఉదాహరణకి ఈ రేపే పెళ్ళుందంటే కూడా ఈ రోజు కూడా సరిచేసుకోగలిగినటువంటి చికిత్సలు ఉన్నాయి. అంటే వారంలో పెళ్ళుందని కానీ, లేదా 4 రోజుల్లో పెళ్ళుందని అంటే చాలా సులభంగా అందమైన చిరునవ్వు తెచ్చుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడానండి పలువరుస అందంగా ఉండాలనే కోరిక ఉంటుందండి, కానీ ఎలా చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. వాళ్ళ చిరునవ్వులో ఉన్నట్టు లోపాలు ఏమిటి అని కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. ఎప్పటికప్పుడు డాక్టర్ని కలిసి అడిగి తెలుసుకోవాల్సిందే తప్ప, స్వతహాగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ చిరునవ్వులో లోపాలు కానీ, లేకపోతే వాళ్ళ పలు వరుసను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, దానికి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనికి ఎటువంటి చికిత్సలు ఉన్నాయని తెలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి సో ఈ స్మైల్ డిజైనింగ్ కానీ, లేదా కాస్మెటిక్ దంత వైద్యంలో ఆ అందమైన పలు వరుసను తీసుకొచ్చే చికిత్సలన్నీ కూడాను కేవలం 2 లేదా 3 సిట్టింగ్లు, అంటే వారం 10 రోజులు మాక్సిమం అండి. అంటే రోజు వస్తే కూడా 3 రోజుల్లో కంప్లీట్ అవ్వగలిగిన చికిత్సలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. టైం కన్స్ట్రైంట్ కానీ కాలర్స్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. నెక్స్ట్ కాలర్ జగదీష్ గారు అనంతపురం నుండి మాట్లాడుతున్నారు. జగదీష్ గారు, హలో. చెప్పండి జగదీష్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను మీ అనంతపురం నుంచి కాల్ చేస్తాను. నాకు సెన్సిటివిటీ ప్రాబ్లం ఉంది సార్. ఇంత ముందు తీపి ఇలా తింటున్నప్పుడు సెన్సిటివిటీ వచ్చేది, ఇప్పుడు అది రాను. ఏంటంటే ఏదైనా గట్టిగా కొరికినా కూడా నొప్పించడము ఇట్లా అవుతోంది, దానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి అంటారు? ఈ సెన్సిటివిటీ ఏదైతే ఉండదు, చల్లగా వేడిగా తీసుకుంటే ఇలాగే సెన్సిటివిటీ, లేదా గట్టి వస్తువులు కొరికినప్పుడు వచ్చే సెన్సిటివిటీ, ఇవన్నీ కూడా పళ్ళకు సంబంధించిన జబ్బుల వల్ల ఎక్కువ వస్తుంటాయి. పిపి పళ్ళు వల్ల కారణం ఒక కారణమై ఉండవచ్చు, లేదా చిగుళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పళ్ళకు సంబంధించిన జబ్బుల వల్లనే ఈ సెన్సిటివిటీ వస్తుందని నేను నమ్ముతాను. కాబట్టి వెంటనే డాక్టర్ని కలిసి లోపల నోట్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే చాలా మంది నోట నుంచి దుర్వాసన రావడం లాంటిది ఎక్కువగా చెప్తూ ఉంటారు, చాలా జనరల్ ప్రాబ్లమ్ గా చెప్తూ ఉంటారు. అసలు అది ఎందుకు వస్తుందంటారు? దాన్ని తగ్గించుకోవడానికి మింట్ గాని లేదా ఏవో రకరకాలవి తినడం వల్ల పోతుంది అనే నమ్మకంతో ఉంటూ ఉంటారు. కరెక్టేనా అది?
చూసి నోటి దుర్వాసన వీళ్ళకు వాళ్లకు అని తేడా లేకుండా ఎవరికైనా రావచ్చండి. ఎవరైతే రెగ్యులర్ గా మెయింటెనెన్స్ ఉండదో, ఎవరికైతే రెగ్యులర్ గా డాక్టర్ దగ్గరికి కలవరో, అనే సంవత్సరాల తర్వాత డెంటిస్ట్ ని కలవాల్సిన అవసరం లేదని పట్టించుకోరో, ఎవరైతే కానీ వాళ్ళకి అవగాహన లేదు నోటి ఆరోగ్యం మెయింటైన్ చేయడం పట్ల, కానీ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పట్ల, ఈ నోటి దుర్వాసన సమస్య రావడం పోవడం ఎలా ఉంటుందని పట్ల అవగాహన లేదు, వీళ్ళకి అందరికీ కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉందండి. నోటి దుర్వాసనని 100% పోగొట్టవచ్చు. ఎందుకంటే ఇది జబ్బుల వల్ల వచ్చే సమస్యనే, నోట్లో కానీ లేదా చిగుళ్ళలో కానీ వచ్చేటువంటి జబ్బుల వల్లనే ఇలా నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా పోగొట్టడం ఎవరికైనా సాధ్యం అవుతుంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ కాలర్ జ్యోతి ధర్మవరం నుండి మాట్లాడుతున్నారు. జ్యోతి గారు. ఫైవ్ ఇయర్స్ నుంచి నా పళ్ళ మీద డాట్స్ సెల్లో ఇష్యూ వస్తుంది. డాక్టర్ కి చూస్తే ఇది వాటర్ ప్రాబ్లం, ఏం చేసేది కాదు అని చెప్పారు. దానికి సొల్యూషన్ ఏం లేదా సార్? పళ్ళు ఎల్లోగా తయారైపోవడం 2 రకాలు వస్తుందమ్మ. ఒకటి తాగే నీళ్ళలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని బ్యాక్టీరియల్ సమస్యల వల్ల కూడా వస్తుంది, అదొకటి. రెండవది ఏంటి, ఆహార అలవాట్లు, కాఫీ టీలు ఎక్కువ తాగేవాళ్ళు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేవాళ్ళు, కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, వీళ్ళలో కూడా ఈ పళ్ళు ఎల్లోగా తయారైపోతూ ఉంటాయి. వరి అవ్వాల్సిన అవసరం లేదు. పళ్ళు ఏ కారణం చేత పళ్ళు ఎల్లోగా తయారైనా, ఏ కారణం చేత పళ్ళు పసుపచ్చగా కనపడుతూ ఉన్నా సరే, వాటిని తెల్లగా మెరిపించుకోవడానికి తగ్గ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. కేవలం 1 లేదా 2 సిట్టింగ్లలో బ్లీచింగ్ చేయడం వల్ల చాలా సులభం. అంటే ఎటువంటి నొప్పి లేకుండా, ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి, కేవలం 1/2 గంటలో పూర్తి చేయగలిగినటువంటి ఈ టూత్ వైటనింగ్ ట్రీట్మెంట్ల ద్వారా చక్కగా పళ్ళని తెల్లగా మెరిపించుకునే అవకాశం డెఫినెట్ గా ఉంది. వర్రి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ కాలర్ భోగేష్, వెస్ట్ గోదావరి నుండి కాల్ చేస్తున్నారు. భోగేష్ గారు చెప్పండి. చెప్పండి భోగేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం, చెప్పండి. సార్ ఇది ఏంటన్నా పళ్ళు బాధలు వచ్చేస్తున్నాయండి. అది మామూలుగా గలకడిందండి, గలగా మా అమ్మ ఇంకొక ఊళ్ళో లోకల్లో చూపిస్తుంటే 2 వేలు అడుగుతున్నారండి. అది ఏమన్నా ఫ్రీగా చేసుకుంటాను. పళ్ళకు సంబంధించిన చికిత్సలు మొదటి దశలో అంటే మొదలైనప్పుడే చికిత్స చేయించుకుంటే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందండి. మనం చాలా సందర్భాల్లో మన వాళ్ళు నిర్లక్ష్యం చేసి 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 అది ముదిరిపోయి సమస్య బాగా పెద్దదైన తర్వాత తప్పని పరిస్థితుల్లో మాత్రమే డాక్టర్ని కలుస్తూ ఉంటారు, అప్పుడే ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల నేను ఎప్పుడు చెబుతాను, పళ్ళ జబ్బులు వచ్చిన వెంటనే చికిత్స చేయించుకోవాలన్నా, పళ్ళ జబ్బులు రాకుండా నివారించుకోవాలన్నా సరే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. నిర్లక్ష్యం చేసి తప్పనిసరి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఖర్చు పెరిగిపోతుంది అని చెబుతూ ఉంటాను. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పార్థ డెంటల్లో అత్యాధునిక టెక్నాలజీ ఉన్నప్పటికీ, సూపర్ స్పెషలిస్టులు ఉన్నప్పటికీ కూడా అందరికీ అందుబాటులో ఫీజులు వసూలు చేస్తారు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వెస్ట్ గోదావరి అంటున్నారు కాబట్టి ఏలూరులో పార్థ డెంటల్ క్లినిక్ ఓపెన్ అయింది, మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలవండి. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు హలో చెప్పండి. చెప్పండి శ్రీనివాస్. నమస్కారం మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ సార్ నమస్కారం. నమస్కారం అండి. నాకు కొంచెం సీరియస్ స్మోకింగ్ చేసే అలవాటు ఉంది సార్. అయితే మామూలుగా చల్లటి నీళ్ళు తాగినప్పుడు, స్వీట్ తిన్నప్పుడు, గట్టిగా కొరికినప్పుడు బాగా అది ఇదైపోతుంది సార్. మొత్తం పుల్ల పులుపు తిన్నప్పుడు బాగా అంటే హెవీగా నొప్పిపోతుంది సార్. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ బ్రష్ చేస్తాను సార్ రోజు. అన్ని జబ్బులకి 2 సార్లు బ్రష్ చేయడం అనేది సర్వరోగ నివారణ కాదు. ఎందువల్ల అంటే జబ్బులు వచ్చినప్పుడు చికిత్స చేయించుకోవాలి. రోజుకు 2 పూట్ల బ్రష్ చేయడం అనేది రోజువారీ మెయింటెనెన్స్ లో భాగం మాత్రమే. నోట్లో ఆ రోజుకి లేదా ఆ పూటకి ఇరుక్కున్న ఆహారాన్ని శుభ్రం చేయడానికి వాడే పదార్థ విషయంగానే ఈ బ్రషింగ్ అనేది చూడాల్సి ఉంది. ఎప్పుడైతే పళ్ళకు సెన్సిటివిటీ ఉన్నా, నొప్పి ఉన్నా, బాధ ఉన్నా, ఇంకోటి సమస్య ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన జబ్బుని చికిత్స చేయించుకోవడం తప్పనిసరి అండి. సో సిగరెట్లు తాగడం కానీ, లేదా టీకి కాఫీలు ఎక్కువ తాగుతుండడం కానీ, లేకపోతే పానపరాగులు గుట్కాలు తింటుండడం కానీ, లేదా ఈ నోటుకు సంబంధించిన దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల పళ్ళు, చిగుర్లు, నోట్లో ఉన్నటువంటి మిగతా అవయవాలు బాగా దెబ్బతింటాయి. సో వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందండి ఎవరైనా కూడా. నెక్స్ట్ కాలర్ రాజు కర్నూలు నుండి మాట్లాడుతున్నారు. రాజు గారు
ఓకే లైన్ కట్ అన్నట్టుందండి. చాలా మందికి చిగుళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నవ్వినప్పుడు, సో చిగుళ్ళు కవర్ చేసుకోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర? సాధారణంగా దవడ ఎముకలు అసమానంగా పెరిగినప్పుడు, అంటే పై దవడ ఈ ఎక్స్ట్రా పెరగాల్సిన సైజు కంటే ఎక్స్ట్రాగా పెరిగినప్పుడు పెదవులను దాటి చిగుళ్ళు కనిపించడం, పెదవులను దాటి పళ్ళు ఎత్తుగా కనిపించడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. వీళ్ళకు అంటే ఎత్తు పళ్ళను సరి చేయడానికి క్లిపులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎత్తుగా ఉన్న దవడల్ని కానీ లేదా ఎక్కువగా పెరిగి ఉన్నటువంటి చిగుళ్ళను సరిచేయడానికి చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ వాడాల్సి వస్తుంది. అదనంగా పెరిగి ఉన్న దవడని సెట్ చేసి చూడడానికి అందంగా చేసుకునే అవకాశం చిన్న ఓరల్ సర్జరీస్లో డెఫినెట్గా ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ, ఇది ప్రత్యేకమైనటువంటి చికిత్సా విధానం. చాలా మందికి నవ్వినప్పుడు చిగుళ్ళు కనపడుతుండడము, పెదవులను దాటి పళ్ళు ముందుకొచ్చి 25-30 సంవత్సరాలు దాటిన తర్వాత క్లిప్పులు వేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉండడము, వీళ్ళందరికీ కూడా 1-2 రోజుల్లోనే ఈ ఎత్తు పళ్ళను సరిచేసుకుని ఈ చికిత్సా విధానం ఏదైతే ఉందో, ఎత్తు పళ్ళను మన చాలా మంది అడుగుతారు ఏమండి ఎత్తు పళ్ళు 1 రోజులు సరిచేస్తారట నిజమేనా అని, దవడ ఎముకలు ముందుకు పెరిగి ఉంటే మాత్రం లేదా 25-30 సంవత్సరాలు దాటిన తర్వాత క్లిప్పులు వేసుకోలేని సందర్భాల్లో దవడ ఎక్స్ట్రాగా పెరిగినప్పుడు వాటిని 1 రోజులో సరిచేసి ఎత్తు పళ్ళను తగ్గించుకునే అవకాశం ఆధునిక దంత వైద్యంలో డెఫినెట్గా ఉంది. ఇది చాలా మంచి చికిత్సా విధానం, ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఎవరైనా ఇటువంటి చిన్న సర్జరీ చేసి మరింత అందమైన షేప్ పొందొచ్చు. పలువరుస అంటే ముందుకు వెనక్కు ఎత్తుపడులు ఉంటే పలువరుసను సెట్ చేయడానికి క్లిప్పులు వాడతాం, అలాగే దవడ ఎముకను సరిచేయాలంటే లేదా అందమైన షేప్ కావాలంటే ముఖానికి సంబంధించిన షేప్ కావాలంటే మాత్రం చిన్న సర్జరీ అవసరం ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ కాలర్ అరుణ, వైజాగ్ నుండి మాట్లాడుతున్నారు. అరుణ గారు చెప్పండి. అరుణ హలో చెప్పండి అమ్మా, ఏమిటి సమస్య? సార్ ఇది మా పాపకి, సారీ అండి, మా బాబుకి 1.5 ఇయర్ లో పన్ను ఇరిగిపోయింది. ఇరిగిపోయి ఓడడం, అదే అటు ఇటు కదలడం మొదలు పెడితే డెంటిస్ట్కి తిరిగి తీసేయాలండి అని అన్నారు. తీయించామండి. అయితే ఇంకా 8 ఇయర్స్ కి పన్ను వస్తుంది అన్న, కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మా బాబుకి థమ్ సకింగ్ అలవాటు అయింది, స్కూల్ కి వెళ్ళడం. అది ఎంత మనిపించినా ట్రై చేసినా అసలు అవ్వట్లేదండి. అంటే ఆ పన్ను బాగా ఎత్తుకొచ్చేస్తుందేమో అని చిన్న డౌట్. డెఫినెట్గా అమ్మా, చిన్నపిల్లల్లో ఊడిపోవాల్సిన వయసు కంటే పళ్ళు ముందుగా ఊడిపోతే వచ్చే శాస్త్రదంతాలు కూడా లేట్ అవుతాయి, ఒకటి. రెండవది, ఎవరైతే నోట్లో వేలు పెట్టుకునే అలవాటు, థమ్సకింగ్ అలవాటు ఉంటుందో, లేదా కొంతమందికి నాలుగుతో పళ్ళను ముందుకు దోస్తూ ఉంటారు, కొంతమంది ముక్కుతో కాకుండా నోటితో గాలి పీల్చుకుంటూ ఉంటారు, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎత్తు పళ్ళు వచ్చే అవకాశం ఉంది, దవడలు ఎత్తుగా పెరిగే అవకాశం డెఫినెట్గా ఉందమ్మా. సో దాని గురించి ఏం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, అలవాట్లు మానిపించాలి. అదే సమయంలో లోపల పళ్ళు సరిగ్గా పెరుగుతున్నాయా లేదా, దవడ ఎముకలు సరిగ్గా వస్తున్నాయా లేదా అని ఈ ఓపీజీ అంటారమ్మా, పై దవడ కింద దవడ ఈ పళ్ళు ఒకేసారి కనిపించడానికి వీలుగా ఉండే ఈ ఓపీజీ అనే ఎక్స్రే తీసి లోపల ఏం జరుగుతుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలమ్మా పిల్లల విషయంలో. నెక్స్ట్ కాలర్ రాజు, కర్నూలు నుండి మాట్లాడుతున్నారు. రాజు గారు చెప్పండి మీ సమస్య. చెప్పండి రాజు గారు. సార్ మా పనులు చాలా గారగం సార్, అది ఎన్నిసార్లు క్లీన్ చేస్తే అలాగే వస్తుంది. పళ్ళు మురిగ్గా కనిపిస్తున్నాయి, పళ్ళ మీద చారలున్నాయి, పళ్ళ మీద మచ్చలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పళ్ళు తయారీలో లోపాలండి. వీటిని పళ్ళు తోముకోవడం వల్ల కానీ, పళ్ళను కొంతమంది అంటారు పళ్ళు ఎక్కువగా తోమేస్తే పైన ఉన్న పొరంతా అరిగిపోద్దని లోపల బాగా తెల్లగా ఉంటాయంటారు, అట్లా జరగదండి. ఎక్కువ తోమితే పళ్ళు మరింత ఎల్లోకి కనపడతాయి. రెండవది ఏంటి, పళ్ళు చారలుగా మచ్చగా ఉన్నవాడిని ఎంత పళ్ళు తోముకున్నా ఎంత అరగదీసినా సరే లోపలికి వెళ్ళే కొద్దీ ఆ రంగు పోదు. పంటిని టూత్ వైటనింగ్ చేయించుకోవాలి, అది ప్రత్యేక చికిత్స, లేదా పంటి మీద లామినేట్ చేయించాలా, పంటి మీద తుడుగులు లాంటిది క్రౌన్స్ వేయిస్తే తప్ప పళ్ళు అందంగా తయారయ్యే అవకాశం లేదు. డెఫినెట్గా కర్నూలు అంటున్నారు కాబట్టి కర్నూలులో గాయత్రి ఎస్టేట్స్ లో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలవండి, ఎలా చేయాలా ఏం చేయాలని డిస్కస్ చేయండి. ఓకే, అలాగే నోటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ దంత సమస్యలను కొంతవరకైనా అధిగమించగలమంటారు? పళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అండి ఎంతో కొంత అవగాహన అవసరము అంటాను నేను. కేవలం పొద్దున ఒకసారి పళ్ళు దోమేసినాలే, ఇంక మళ్ళీ పట్టించుకోని అవసరం లేదు, పళ్ళదేమో వదిలే, ఒకసారి పళ్ళు దోముకున్న తర్వాత అంతకుమించి ఏమి చేయాల్సిన అవసరం లేదు అని ఇప్పటికీ చాలా మంది అనుకుంటారు, అది నిజం కదండి. సో పళ్ళకు సంబంధించిన లేదా చిగుళ్ళకు సంబంధించిన జబ్బుల పట్ల ఎంతో కొంత ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అన్నది ముఖ్యం, కొంత తెలుసుకోవాలి. అందువల్ల
కూడా ఈ టీవీ షోలు కానీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పార్థ డెంటల్ చాలా సీరియస్ గా తీసుకునే, ప్రజల్లో అవగాహన పెరిగితే తప్ప జబ్బుల్ని నియంత్రించలేము అనేది మా భావన. రెండవది ఏమిటి, రోజు అందరూ మెయింటైన్ చేస్తున్నట్టుగా రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం కానీ రెండు పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను శుభ్రం చేయడానికి డెంటల్ ఫ్లాసింగ్ చేయడం కానీ పొలలో పిన్నులు పెట్టకపోవడం కానీ ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. రోజుకు ఒక్కసారి నోరు పుక్కిలించే మౌత్ వాష్ని వాడడం కూడా ఎంతో కీలకం. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే దాంతోపాటుగా ప్రతి 6 నుంచి 8 ఒకసారి తప్పనిసరిగా డాక్టర్ని కలిసి నోట్లో ఏం జరుగుతుంది అన్న విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే సమస్యలు చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు, ఎన్నో జబ్బులను నివారించుకోవచ్చు కూడా. ఫైన్, థ్యాంక్ యూ పార్థ గారు. దంత సమస్యలకు సంబంధించి మా వ్యూవర్స్ లో ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైమ్. స్టే విత్ అస్.